అరాచక ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది మన రాష్ట్రం నడుస్తుంది. ప్రజలందరి దురదృష్టం. చివరికి ప్రభుత్వం ఎంతకు బరి తెగించిందంటే ప్రశ్నించే గొంతుకులన్నీ నొక్కాలని ఉద్దేశంతో జియో నంబర్ వన్ నూతన సంవత్సరం జనవరి 1 తారీఖున అర్ధరాత్రి జియో తీసుకొచ్చింది. ఎవరు ప్రశ్నించకూడదు, ఆయన దొంగతనం చేయొచ్చు కానీ దొంగని అనకూడదట, ఆయన ఇంకా తా హత్య చేయొచ్చు అంత కూడా అనకూడదట, ఆయన ఇంకేదైనా చేయొచ్చు అది చేశాడని అనకూడదట అని ప్రశ్నించే గొంతుకు నొక్కాలని ఉద్దేశంతో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పౌర హక్కులన్నీ కూడా కాళ్ళ కింద వేసి పెట్టే రీతిలో ఈ జియో నంబర్ వన్ తీసుకురావడం జరిగింది. ఈ జియో నంబర్ వన్ రోల్ బ్యాక్ చేయాలా, తొలగించాలి, వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున వైసీపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్, కార్మిక సంఘాలు, కుల సంఘాలు అన్నీ కూడా ఈ రోజున ఏకోన్ముఖంగా ఒక్క త్రాటి మీద పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ రోజున ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ట్రేడ్ యూనియన్స్, కుల సంఘాలు ఈ రోజున ఈ రౌండ్ టేబుల్లో పాల్గొన్నాయి. రేపు 20వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఆ తాడేపల్లి రాజప్రసాదాన్ని మనం ముట్టడి చేయాలని ఒక ఏకైక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ముట్టడిలో అందరూ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్స్, అన్ని కుల సంఘాలు కూడా పాల్గొనాలని, ముఖ్యమంత్రికి ఈ వేడి తగలేటట్లుగా మనందరం చేయాలని, పోలీసులు చేయబోయే ముందస్తు అరెస్టులకి మనం వాళ్ళకి దొరకకుండా మనం